আচ্ছা ওস দিনারা కరోనా రాక్షస వల్ల కోట్లాది మంది ప్రజలు బాధపడుతున్న సంగతి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాయి మరి ముఖ్యంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాత్రింబవళ్ళు దీని మీద మానిటర్ చేస్తూ ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం లేని రీతిలో ఆయన చేస్తున్నటువంటి పనులు అమోఘం కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ముందు జాగ్రత్త చర్యల వల్లే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మనం కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టుగా ఉంది మరి ఇది ఎంతమాత్రం అలసత్వం పనిచేయదు అలాగని మనం కూడా చాలా జాగ్రత్తగా మరి ప్రభుత్వాలు ఇచ్చిన సూచనల ప్రకారంగా నడవాలి ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత అనేవి చాలా ముఖ్యం పరిసరాల పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం దానికి ఇప్పటికే మా రాజోల్లో రాజోల్ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్దలందరూ కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా శానిటైజర్స్ అని మాస్క్లు అని ఇవ్వడం అలాగే కాయగూరలు ఇవ్వడం అలాగే ఇక్కడైతే మరి అంతర్వేది దేవస్థానంలో మాకు సీనియర్ మోస్ట్ నాయకులు మా డేవిడ్ రాజు గారు వాళ్ళు సొంత బ్రదర్ల వాళ్ళు చొప్పల సుధాకర్ రావు గారు ఇజ్రాయెల్లో ఉన్నారు సుభాకర్ గారు వాళ్ళు ఫ్యామిలీ అంతా కలిసి ఈ కష్టకాలంలో పేదలను ఆదుకునే దానికి మరి మా సీనియర్ నాయకులు రాష్ట్ర ఎస్సీ సెల్స్ ప్రధాన కార్యదర్శి డేవిడ్ గారి ద్వారా ఇవన్నీ చేస్తున్నారు మేము నిజంగా గర్వపడుతున్నాం రాజకీయ నాయకులు అనేవాళ్ళు కేవలం ప్రజల్ని పాలించేదానికి కాదు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత రాజకీయ నాయకులది అలాగే ముందు జాగ్రత్తలు చెప్పడం వాళ్ళని అప్రమత్తం చేయటం ఈ కష్టకాలంలో వాళ్ళ దగ్గరుంటే మానసికంగా ఎంతో ధైర్యం చెప్పినట్టు ఉంటుంది ఆ కార్యక్రమం మా నాయకులందరూ చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మిగతా చోట ఎలాగున్నా రాజోలు కాన్స్టిట్యూన్సీలో మటుకు మా వైఎస్ఆర్ సీనియర్ లీడర్స్ అంతా కలిసి మేమంతా చేస్తున్నాం నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇది గ్రీన్ జోన్గా ఉంది ఈ గ్రీన్ జోను ఇలాగే కొనసాగేటట్టు మేమంతా కూడా చివరి వరకు పోరాడతామని మా ప్రజలకి అందరికీ నమస్కారం మరి మన రాష్ట్రం మన దేశం ఇంకా లాక్డౌన్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే మన రాజోల్ నియోజకవర్గంలో మేము అంతర్వేది దేవస్థానం నుండి మాట్లాడుతున్నాం ఈరోజు ఎన్ఆర్ఐల సహాయార్థంతో మరి కొంతమంది పేదలకు మేము నిత్యావసర వస్తువులు అలాగే బియ్యము పంపిణీ చేయడం జరిగింది మన నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ సేవలను గుర్తించవలసిందిగా మరి మనం ప్రతి ఒక్కరూ ఈ రోజుని మనది గ్రీన్ జోన్లో ఉందంటే దానికి కారణం మరి ఎవరు కూడా గృహాల నుండి బయటకు రాకుండా బయటకు పోకుండా మరి ఏ సాల్తీలు కొనుక్కోవడానికైనా ఏ బజార్లకి పోకుండా మరి కాయగూరలు బియ్యము మరి ఎన్ఆర్ఐలు పంపిస్తున్నటువంటి దాతలు పంపిస్తున్నటువంటి సహాయార్థం మరి ఈరోజు చొప్పల పండు చొప్పల సుధాకర్ రాజి దంపతులు మరి ఈరోజు అంతర్వేది దేవస్థానంలో కాకుండా అలాగే నియోజకవర్గంలో 4-5 గ్రామాలలో మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి వారు సేవలు చాలా అమోఘం మరి ఇంకా ఈ లాక్డౌన్కి ముందుకి కొనసాగే విధంగా ఉంది కాబట్టి అయితే ప్రజలెవరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు బయటకు రాకుండా మరి లాక్డౌను ఏదైతే సూచనలు ప్రభుత్వం చెప్తుందో ఒక మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయడంలో కానీ లేదా చేతుల్లో శుభ్రం చేసుకోవడంలో కానీ మరి ఏ అయితే నిబంధనలు మనం ప్రభుత్వం అయితే మనకు చెబుతుందో వాటిని అన్నింటిని కూడా మనం అనుసరించాలి మరి ఇంకా మరి గ్రామాల్లో మరి పేదలు ఉన్నారు మరి వారికి సహాయార్థం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎవరికి వారు బయటకు వచ్చి మరి లాక్డౌన్ ఉల్లంఘించవద్దు ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన విధానం మరి కొన్ని ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటించి మరి పడుతున్న ఇబ్బందులను మనం చూస్తున్నాం మరి అటువంటి పొజిషన్లోకి మన ప్రాంతం పోకుండా మనం కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను.